నేను జాకెట్ వేస్తా చూడు, నేను జాకెట్ వేస్తా చూడు, నా జాకెట్ చూడు. సారీ, ఈ మధ్య ఆ పాట బాస్ వాడిన దగ్గర నుంచి. నమస్కారం అండి. మనం ఇప్పుడు చిత్తం మహారాణి అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మా సినిమా చూసిన వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి అందరికీ ముందుగానే కృతజ్ఞతలు. సో మనం ఆ టీంతో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. డైరెక్టర్ కాశీ గారు, అలాగే ప్రొడ్యూసర్ మణికంఠ గారు, హీరో యజుర్వేది గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు లిటిల్ థాట్స్ అని పెట్టారు కదా? అవును. ఏ లిటిల్ థాట్స్ అయినా, లేకపోతే ఎందుకు అలా పెట్టారు దానికి? థాట్స్ పెద్దవే అన్నా, చిన్నగా ఉంటాడని లిటిల్ థాట్స్ అంతే, సైజ్ చిన్నదని. లేదండి, యాక్చువల్గా ఫస్ట్ దానికి వేరే ఏదో అనుకున్నాం అనమాట. బ్యానర్ రిజిస్ట్రేషన్ టైంలో జస్ట్ ఆ పేపర్ తీసుకున్నప్పుడు ఆల్ ఆఫీస్ అని మా పార్ట్నర్ చూస్తుండగానే మార్చి రాసేసింది. అరే ఏంటిది అన్నాడు. రాత్రి ఏదో వేరే పేరు చెప్పే కదా, లేదు ఇదే వచ్చింది ఎందుకో, లిటిల్ థాట్స్ పెట్టేసాను అండి. అంతే, ఫ్లోలో అయిపోయింది. ఫ్లోలో పెట్టేశారు అలా లిటిల్ థాట్స్. అందుకని ఒక చిన్న థాటే కదా మనల్ని చాలా చేంజ్ చేస్తుంది. సో బ్యానర్ పేరు చాలా బాగుంది. ఫస్ట్ ప్రొడక్షన్ ఇది? ఇది ఫస్ట్ ప్రొడక్షన్ అండి. ఇంతకుముందు కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా సుహాస్ తోటి రెండు సినిమాలు కోప్రొడ్యూస్ చేశాను. కోప్రొడ్యూస్ చేశారు? అవునండి. అవి బాగానే రిలీజ్ చేశారు. అవును. దీనికి ఎందుకు అన్నాలు పట్టింది? ఇంచుమించు నేను సినిమా, నేను ఇందులో క్యారెక్టర్ చేశానండి ఫస్ట్. సో ఈ సినిమా చేసినప్పుడు ఆయన చాలా జుట్టు ఉండేది. ఇప్పుడు ఇప్పుడేమో మరి సర్లే, మనం అన్ని మాట్లాడుకోవాలి. ఓకే, ఇది ఉంచండి. సరే చెప్పండి. సో ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అసలు సినిమా? చిన్న సినిమాని బయటికి తీసుకురావడం చాలా కష్టం. అందరూ అది చెప్తారు, ఏమన్నా కొత్తగా చెప్పండి. అది నిజమే కదన్నా. అంటే ఇప్పుడు మొత్తం ఓటీటీలు అంతా చాలా కన్వర్షన్స్ మీద నడుస్తున్నాయండి. మన సినిమా కన్వర్షన్ వస్తుందా లేదా అనే టెన్షన్లో అలా అయిపోయిందండి. ఓకే, మూవీ ఎలా, దీని స్టార్ట్అప్, తర్వాత ఫీడ్బ్యాక్, ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది, అంటే ఈ 2 ఇయర్స్లో మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఇదిగో ఇదే ఇందాక చెప్పారు కదా, ఇదే మానసిక పరిస్థితి. యాక్చువల్గా షూటింగ్ చేసినప్పుడు నిజంగా జుట్టుండేది అండి. యాక్చువల్గా లాక్డౌన్లోనే దీన్ని రాయడం జరిగిందన్న. అంటే జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ చూసి, పర్టికులర్గా ఒక మదరు వాళ్ళ అబ్బాయిని బండి మీద డ్రైవ్ చేసి 600 కిలోమీటర్స్ వెళ్ళి తిరిగి తీసుకొచ్చింది. యాక్చువల్గా అదే ఆ ఇన్స్పిరేషన్తోనే ఆ ప్లేస్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది. ఒక ఫాదర్ కూడా బేబీని తీసుకుని వచ్చారు కదా, చాలా కథలు జరిగినాయి. బండి ఉంటే బళ్ళు ఎత్తుకుపోయి ఊరు వెళ్ళటం కోసం వాళ్ళు మళ్ళీ లెటర్ రాసి ఏమనుకోవద్దు, తిరిగి మళ్ళీ బండి పంపించి వాళ్ళకి, సైకిల్ ఉంటే సైకిల్ ఎత్తుకుపోయి ఎక్కడెక్కడి నుంచో 1000-2000 కిలోమీటర్స్ అలా తొక్కుకుంటా వెళ్ళిపోయారు ఇండియా అంతా. ఆ సందర్భంలో ఈ లాక్డౌన్లో ఇది బేస్ చేసుకుని రాసుకుంటూ సెకండ్ లాక్డౌన్ కొంచెం రిలీఫ్ ఇచ్చిన తర్వాత షూట్ స్టార్ట్ చేసాం. మళ్ళీ మళ్ళీ సేమ్, అక్కడ రానివ్వరు, ఇక్కడ కోవిడ్ ఉందని ఇక్కడ పర్మిషన్ ఇచ్చేవారు కాదు, చాలా మంది పోలీస్ పర్మిషన్, చాలా మంది షూటింగ్ రావాలంటేనే భయపడారు. అంటే బాగాలేదండి ఇప్పుడు పరిస్థితి, ఆంధ్రాలో అక్కడ ఎక్కువ ఉన్నాయంటే కేసులు వద్దండి అని చాలా మంది వచ్చేవాడు కాదు. అక్కడికి ఊర్లో ఎవరు దొరికితే వాళ్ళని పెట్టి, ఇంకా లాస్ట్కి కొమరగిరి పట్టణంలో రెండుకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే అని తీసుకొచ్చి నుంచో పెట్టి, మా బాబాయ్ని పెట్టి యాక్ట్ చేయించి, అలా ధైర్యం చేసిన వాళ్ళు అందరినీ పెట్టి యాక్ట్ చేయండి చాలా జాగ్రత్తగా. ఏదో లక్కీగా ధైర్యవంతుల్లో మీరు ఒక తగిలేదు. ఫోన్లే, నా గురించి ఎందుకు లేదు, అసలు అతన్ని హీరోగా పెట్టాలని ఎందుకు అనిపించింది? నాకు రాజవరాణి వారు చూసినప్పుడు మనోడు ఈ క్యారెక్టర్కి సరిపోతాడు అని నాకు అనిపించింది. తన స్లాంగ్ నాకు నచ్చింది ఫస్ట్, మన అమలాపురం స్లాంగ్ కావాలి నాకు, ఈస్ట్ స్లాంగ్ కావాలి, మన ఊరు స్లాంగ్ కావాలంటే మనోడు ఆ స్లాంగ్ నచ్చి, తర్వాత మనోడికి సుధీర్ వర్మని కలిసి నేను అడిగితే తన కాంటాక్ట్ తీసుకుని నేనే కథ చెప్పాను. అలా తర్వాత ఒక 6 నెలలు మేము ఫోన్లోనే మాట్లాడుకున్నాం, మనోడు హైదరాబాదు, నేనేమో ఊర్లో, కలవడానికి 6 నెలలు పట్టింది మాకు. లాక్డౌన్ అన్నా, సో నేను కాకినాడ, ఈయన హైదరాబాద్, ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్ళం, ఫోన్లోనే డిస్కస్ చేసుకునే వాళ్ళం, ఎలా జరిగేది? షూటింగ్ కూడా ఫోన్లో చేద్దాం చేసాను. ఇప్పుడు చూసిన తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అంటే మీరు హ్యాపీయా సినిమా చేసినందుకు, మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మొత్తం? జెన్యున్గా హ్యాపీగా ఉంది అన్న. ఆహా నుంచి ఎలా, ఆహా నుంచి ఏమన్నారు? జెన్యున్గా హ్యాపీగా ఉంది. ఆహాలో కూడా మంచి స్ట్రీమింగ్ మినిట్స్ వస్తున్నాయి మనకి. అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ ముందు ఓటీటీలో కాబట్టి, డైరెక్ట్ రిలీజ్ మనది, థియేటర్కి వెళ్ళలేదు కాబట్టి నిజంగా చాలా టెన్షన్ పడ్డాను నేను, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏమో అని. కాకపోతే రిలీజ్ అయినప్పటి నుంచి మెజారిటీ ఆడియన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు, క్లైమాక్స్ చాలా, క్లైమాక్స్ స్పెషల్గా క్లైమాక్స్ గురించి చాలా బాగా చెప్పారు. నాకు కూడా చూసినప్పుడు పర్సనల్గా
క్లైమాక్స్ బాగా నచ్చింది. సో ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్స్పిరేషన్ క్లైమాక్స్ ది? ఏమో అసలు ఎమోషనే, మనకి ఎమోషన్స్ ఉంటే మన సినిమాలో కూడా ఎమోషన్స్ వస్తాయని నమ్ముతాను నేను. ఫస్ట్ డైరెక్టర్లో ఎమోషన్ ఉండాలి, అలాంటి ఎమోషన్ ఉన్నప్పుడే డెఫినెట్గా ఎమోషన్ బాగా వేస్తారు అనేది నేను నమ్ముతా. నా వరకు ఎమోషనల్ సీన్స్ బాగా చెప్తారన్నా ఆయన. అవును సార్, దీని గురించి వేరే కథ రాసుకున్నారు. దానిలో నాకు చెప్పిన కథలో కూడా ఎమోషన్స్ మెయిన్, అవి చాలా చెప్తారు. ఇంకొక విషయం అది బేస్ చేసుకుని చెప్తారు. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే లాక్డౌన్లో మాస్టరు, లాక్డౌన్లో మేము ఇద్దరు మాస్టర్ మాస్టర్ అనుకుంటారు, ఎందుకంటే మా నాన్నగారు టీచరే, వాళ్ళ నాన్నగారు టీచరే. సో మాస్టర్ మాస్టర్ అని కూడా అలా అలవాటు అయిపోయింది. సో నాన్నగారు టీచర్లు వీళ్ళ పండిత పుత్ర. తర్వాత ఈ లాక్డౌన్ టైంలో ఆయన ఫోన్ చేసి మనమే చేసేద్దాం ఒక సినిమా ఇలా అని చెప్పి, యాక్చువల్గా ఈ లాక్డౌన్లో పెళ్ళి పెళ్ళి జరిగితే దాంట్లో నుంచి వచ్చిన కామెడీ అనే స్టోరీ ఫస్ట్ ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఊరుకోండి మాస్టరు, నేను మీ భవిష్యత్తు చాలా మంచిగా చూస్తున్నాను, నాతో ఎందుకు అన్నాను. దాని తర్వాత సందీప్ కృష్ణ నిజంగానే ఫోన్ చేసి వివాహ భోజనం అనే సినిమా చేశాను నేను ఈ కరోనా లాక్డౌన్. నేనే చెప్పాను ఫస్ట్ మీకు ఐడియా. ఐడియా తనని చెప్పిన తర్వాత సేమ్ ఐడియా చెప్పాడు ఏంటి అనుకున్నాను. మళ్ళీ తర్వాత పోన్లే మాస్టర్ ఇలాగ సందీప్ కృష్ణ ఇలా అడిగారని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది. సేమ్ తర్వాత అశోక్ కళ్యాణం కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ డిట్. ఫస్ట్ తనే చెప్పాడు నాకు ఐడియా ఫోన్ చేసి, భలే ఉంది ఇది చేయొచ్చాను ఎందుకంటే పెళ్ళి విడిపోవడం ఇలాగ. సో దాని తర్వాత ఈ ఐడియా వచ్చి ఒక అంటే ఒక చోట రిస్ట్రిక్ట్ అయిపోకుండా ట్రావెలింగ్ ఇది పెట్టుకున్నాడు. సో దానివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఆ మారేడుమల్లిలో పొద్దున్న వచ్చిన మంచు ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆయన నాకు ఫొటోస్ తీసి పంపిస్తూ ఉంటాడు. లొకేషన్స్ అన్నీ చాలా అద్భుతంగా మనం చేసిన తర్వాతే కదా పుష్ప వాళ్ళు కూడా అక్కడ షూటింగ్ చేశారు. వాళ్ళు మనం చేసేసిన తర్వాత అంటే చిన్న ఎలివేషన్ ఒకేసారి ఏమనుకోరు కదా. సుమార్ గారి దగ్గర పనిచేశారు కదా, ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు అసలు? అంటే అది ఒక సముద్రం అన్న, మనం ఒక స్పూన్ తెచ్చుకున్నాం అక్కడ నుంచి అంతే. నిజంగా ఆయనతో పని అదొక సముద్రం, అది ఆయనకున్న టాలెంట్ నుంచి ఒక స్పూన్ తెచ్చాం అంతే. అంతకుమించి ఇక్కడ అంతకంటే ఎక్కువ తెచ్చుకోలేకపోయాను నేను. లేదు, మీరు కూడా ఆయన అంత మంచి డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్న. అంటే రాజారాణి గారు తర్వాత చాలామంది ఎందుకింత గ్యాప్ వచ్చింది, ఎందుకింత గ్యాప్ వచ్చింది, ఏంటి చేయట్లేదా, చాలామంది మెసేజ్లు చేసేవారు ఇన్స్టాగ్రామ్లోనే అక్కడ ఇక్కడ చాలామంది అడిగారు. సినిమా చేశానరా బాబు, రిలీజ్ కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాం. ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యే రోజు నైట్ మాత్రం నిద్రపట్ల, ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుని ఫోన్ సైలెంట్లో పెట్టేసి పడుకున్నాం. పొద్దున్న లేచేసరికి ఒక 40 కాల్స్ ఉంటాయి, ఒక 60-70 మెసేజెస్ ఉంటాయి. అందరూ సినిమా నైట్ చూసేసి నాకు ఫోన్లు చేసిన వాళ్ళు, మెసేజ్లు చేసిన వాళ్ళు అందరూ పాజిటివ్గా చెప్తున్నారు. మాకుంది హోప్ ఉంది, మాకు నమ్మకం ఉంది ఏంటి సినిమా పాజిటివ్గా వెళ్తుందని. కాకపోతే ఇప్పుడు ఎలా తీసుకుంటారంటే తెలియదు కదా, లేట్ అయింది కదా అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ సినిమా బయటకు వచ్చి వాళ్ళందరికీ నచ్చింది. నచ్చి ఇంత పాజిటివ్గా ఉన్న తర్వాత ఇంకా అంతే, మా వాడు ఇంకా ఆపుకోలేకపోయాడు. మొన్నే సక్సెస్ పార్టీ కూడా చేశాడు, నేను మొన్న నైట్ సూపర్. మిమ్మల్ని పిలవలేదు? పిలలేదు. నేను ఎక్కడున్నారు చెప్తాను, ఎక్కడ వైజాగ్ లో ఉన్నా, నేను రావట్లేదు. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అన్న, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నీకు కూడా చాలా మంచి వచ్చింది, ఎస్పెషల్గా ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసిన ఆ మాంటేజెస్లో, ఆటల్లో కానీ, క్లైమాక్స్ కానీ, అమ్మాయి కోసం చేసిన సీన్లో నిజంగా చాలా ఫీలే చేశాడు కదా. అమ్మాయి కోసం చేసేది కాదన్న, అమ్మ కోసం చేసేది దాంట్లో బాగా ఎక్కువ ఫీల్. క్లైమాక్స్లో మిగతాదంతా అమ్మాయి కోసం చేసేది కదా. కానీ మీతో చేసినప్పుడు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సరే ఓకే. చేయడం అంటే షూట్ చేయడం, మన 2 డేస్ మన కొమరగిరి పట్టణంలో మంచిగా కూర్చొని అన్ని చెప్పారు కదా. కాదు మనకి ఆర్ట్ డైరెక్టర్ లేరు కదా, అన్ని అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆ పువ్వులు క్రేపర్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టడం అన్ని అయ్యి లాక్కొచ్చి అన్ని తనే చేశాడు నిజంగా ఆ సినిమా. తర్వాత ఆయన కెమెరామ్యాన్ కూడా విశ్వ గారు, చాలా అది చిన్న కెమెరా తెచ్చారు ఫస్ట్ రోజు. అది తెచ్చి దానికి ఒక నెట్ వేసాడు ఇలాగ, ఇది దానికి నెట్ వేస్తున్నాడు ఏంటి, మళ్ళీ ఇది ఫీల్డ్లోకి వచ్చేది కదా అని అడిగితే, సో అది ఒక ఫిల్టర్ లాగా, అలాంటి టెక్నిక్స్ అన్ని చాలా బాగా ఉపయోగించారు. తను జెన్యున్గా వెల్ రెడ్ చాలా, క్రాఫ్ట్ మీద చాలా ఐడియా ఉందన్న విశ్వకి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అతనికి చాలా మంచి పేరు వచ్చిందన్న. అవును, చాలా మంచి పేరు, చాలా ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మనం అంటే లొకేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ వల్ల ఎన్ని బ్యూటిఫుల్ నేచర్లో ఉండడం వల్ల చాలా బాగా వచ్చింది. బండి మీద అంతా తిరిగి
అవును లొకేషన్స్ అన్ని నోట్ చేసుకుని డైరెక్ట్గా సేమ్ షూట్కి వెళ్ళాం అంతే. ఎవరిని కరోనా టైంలో అంత సాహసం చేయడం అన్నది అంటే సినిమా కోసం ఆ ప్యాషన్ వల్లే మనకి ఇంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఫస్ట్ డే షూట్ చేసేటప్పుడు మాతో పాటు చేసిన అబ్బాయి, నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే అబ్బాయికి కోవిడ్ కరోనా ఉంది అబ్బాయికి, మాకు తెలియదు అది. అది సెకండ్ డే రాలా, నెక్స్ట్ డే రాలేదు. ఈయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఫోను లిఫ్ట్ చేయట్లేదు. ఈవినింగ్కి ఒక తనకు టెస్ట్ చేసిన అది ఉంటుంది కదా, రిపోర్ట్ పంపించి వాట్సాప్ లో ఫోటో చూడగానే షాక్. నేను మా బాబోయ్ ఎలా ఇప్పుడు ఏమొచ్చిందో అని భయం. ఫస్ట్ నిన్నే కదా షూట్ చేసి వెళ్ళాడు. ఆ ఫస్ట్ ఓపెనింగే కబడ్డీ సీన్ తీసాను నేను కొబ్బరి తోటలో, అందరూ పట్టుకుని ఉన్నారు పైగా. ఎంత భయం ఉంటుంది సెకండే. అసలు ఆ రోజు నుంచి నెక్స్ట్ అందరికి హాట్ వాటర్, హోమియోపతి పిల్స్, పసుపు పాలు. మీరు అప్పుడే వచ్చారు పసుపు నీళ్లు ఇన్ని ఇది వేసుకోండి రాదు అని చెప్పేసి. ఎవరికన్నా చెప్తే టీమ్ కి గానీ ఊర్లో వాళ్ళకి గానీ చెప్తే అందరూ భయపడతారు. ఈయనకి నాకే తెలుసు, ఎవరికి చెప్పొద్దని చెప్పేసి అనుకుని ఇంకా ఆ రోజు నుంచి ఈయన చాలా జాగ్రత్తలు చూసుకుని వీళ్ళ నాన్నగారు హోమియోపతి పిల్స్ అవి తెప్పించి ఆయన అందరికి ఇచ్చారు. సో అలా మంచి అంటే కొమరగిరి పట్నం ఏరియా అంతా మంచి గ్రీనరీ ఉండి ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి కదా. చిన్నప్పుడు తిరిగిన ఊరు. మ్యూజిక్ ఆయన హరి గోవర్ అంతకుముందు ఏం చేశారు ఆయన? తుంగభద్ర చేశాడు. హనుమాన్ మంచి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చాడు అన్నది, చాలా మంచి పేరు వచ్చింది. అలాగే నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అవునవును, అప్పుడప్పుడు వచ్చిన లైవ్ లోకి రావడం అనేది కూడా వెరైటీగా ఉంది, అది కూడా బాగుంది. సునీల్ అన్న క్యారెక్టరు, తర్వాత తులసి గారు, సో అందరూ చాలా హ్యాపీ. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? మా సినిమాలో యాక్ట్ చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఎలా ఫీల్ అవ్వడం అంటే, యాక్చువల్గా ఫస్ట్ నుంచి మన అంటే కాశీ గారు బాగా తెలుసు కాబట్టి ఆయన చెప్పిన తర్వాత అంటే ఆ 2 డేస్ కూడా నిజంగానే ప్రాబ్లం అయింది. అప్పుడే అన్నీ ఓపెన్ అయినాయి కదా మనకి, ఆంక్షలతో ఇక్కడ షూటింగ్ పర్మిషన్స్ ఇచ్చారు. అవును, సో అక్కడ నుంచి మళ్ళీ జర్నీ వచ్చి అంటే మళ్ళీ బస్సు ఇవన్నీ వేస్ట్ అని కారులోనే వచ్చి 2 డేస్ చేసాను. 2 డేస్ మాత్రం చాలా చేసి కొలిది అది పెరుగుతూ ఫన్ ఎక్కడ చేయటం, మన మెకానిక్ షెడ్ అది యాడ్ చేసేవారు మీరు, అది యాడ్ చేయడం వల్ల గుళ్ళో చేసిన సీన్లు అవన్నీ కూడా చాలా అంటే ఎంజాయ్ చేస్తూ చేసింది. ఇప్పుడు బోల్ గెటప్స్ మెకానిక్ గెటప్ కానీ చేసేటప్పుడు మాత్రం అంటే పైగా మన ఊరు ఆ ఫీల్ ఎప్పుడు ఉంటది కదా, చేసేటప్పుడే నవ్వేసుకునే వాళ్ళం మనం చూసుకుని చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత చూసిన తర్వాత కూడా బాగుంది నా క్యారెక్టర్లు అని నాకు అనిపించింది. ఆడియన్స్ కూడా ఇప్పుడు అదే అన్న చాలా మంచి రెస్పాన్స్, ఎక్కడ నుంచి అయినా సరే అందరూ సత్య అన్నారు, గుట్టశెట్టి సత్య గారు బాగా చేశారు, బాగుంది అన్నారు. నిన్న కూడా మన ఏళ్ళ ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా అదే అన్న బాగుందని చెప్పారు. అది అంటే చేసినప్పుడు కష్టం కంటే కూడా మనకు ఫీడ్బ్యాక్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, మనలాగా సక్సెస్ పట్టించి మిమ్మల్ని పిలవకుండా చేసుకున్నట్టు అలా ఉంటుంది.